సెలవులను చాలా సరదాగా గడుపుతున్నాడు. అతను సెలవులని గడపడానికి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చాడు. అతను పొద్దు పొద్దునే నది ఒడ్డున నడవడానికి వెళ్తాడు. ఊర్లోని స్నేహితులతో మాట్లాడతాడు, ఆటలు ఆడతాడు, ఊరి దృశ్యాల చిత్రాలు వేస్తాడు, ఇంకా తన అనుభవాలన్నిటినీ డైరీలో రాసుకుంటాడు. ఈ రోజు ఉదయం అతను నిద్ర లేచేసరికి పెద్ద వాన పడుతోంది. అతను నిరుత్సాహపడ్డాడు. ఇప్పుడే అతని వదిన లత అంటే అతని మావయ్య కూతురు ఆ గదిలోకి వచ్చింది. రాజు నిరుత్సాహంగా ఉండడం చూసి ఇలా అడిగింది. ఏమైంది రాజు, రోజులాగా ఈ రోజు హుషారుగా లేవెందుకని? లత అక్క, ఇంత వాన పడుతూ ఉంటే ఇవాళ బయట ఎలా ఆడుకోవడం? అంతేనా, మనం ఇంట్లోనే బోల్డ్ అనే ఆటలు ఆడుకోవచ్చు కదా. లూడో, వైకుంఠపాళి, చదరంగం, క్యారమ్ బోర్డ్, ఇంకా పేకలు ఆడొచ్చు కదా. నాతోరా, పేక ముక్కలతో భవనం తయారు చేద్దాం. సరే అక్క, సరదాగా ఉంటుంది. భలే రాజు, పేక ముక్కలతో మేడ కడుతున్నావా? చిన్నప్పుడు నాకు ఈ ఆట సరదాగా ఉండేది. నాన్నగారు, మీరు చిన్నప్పుడు ఎలాంటి ఆటలు ఆడేవారు? నాకు కర్రా బిళ్ళా ఆడటం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మీరు గల్లీ క్రికెట్ ఆడుతున్నారు గాని నాకు కర్రా బిళ్ళా ఆట నచ్చేది. ఈ ఆటలో ఒక గిల్లి ఇంకా కర్ర ఉపయోగిస్తారు. చిన్న కర్రని బిళ్ళా అని కూడా అంటారు, అందుకే ఈ ఆట పేరు కర్రా బిళ్ళా అయింది. బిళ్ళని కర్రతో దూరంగా ఎగిరేలా కొట్టాలి. ఎవరి బిళ్ళ ఎక్కువ దూరం వెళితే వాళ్లే గెలిచినట్టు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. మీరింకా ఎలాంటి ఆటలు ఆడేవాళ్ళు? నాకు ఖోఖో, కబడ్డీలంటే చాలా ఇష్టం ఉండేది. నేను మా బడిలో కబడ్డీ జట్టుకి నాయకుడిగా ఉండేవాణ్ణి. మా చిన్నప్పుడు అబ్బాయిలు కుస్తీ ఆటని కూడా చాలా ఇష్టంగా ఆడేవాళ్ళు. నాకు కుస్తీ అంతగా నచ్చేది కాదు. మరి అమ్మ, మీరు ఎలాంటి ఆటలు ఆడేవాళ్ళు? బోలెడు రకాల ఆటలు ఆడేవాళ్ళం. నేను మా బడి హాకీ జట్టులో ఉండేదాన్ని. హాకీ మన జాతీయ క్రీడ తెలుసా రాజు? హాకీ, బ్యాడ్మింటన్లు నాకు అన్నిటికంటే ఇష్టమైన ఆటలు. అంతేకాదు, నాకు అంత్యాక్షరి ఆడడం ఎంత ఇష్టంగా ఉండేదో. నాకు బోలెడన్ని పాటలు రావడం వల్ల ఎప్పుడూ మా జట్టే గెలిచేది. లతా అక్క, నీకు ఇష్టమైన ఆట ఏంటి? నాకు పరిగెత్తే ఆటలు అసలు అంతగా నచ్చనే నచ్చవు రాజు. నాకు స్నేహితులతో పాటు దాగుడు మూతలు ఆడడం చాలా ఇష్టం. ఇంటి లోపల బయట రెండు చోట్ల చక్కగా ఆడుకునే ఆట ఇది. పిల్లలందరూ దాక్కుంటారు. ఎవరో ఒకరు వెళ్లి అందరినీ వెతికి పట్టుకోవాలి. నాకు గచ్చకాయలతో ఆడడం, తొక్కుడు బిళ్ళ కూడా చాలా ఇష్టం. గచ్చకాయలాట 5 గచ్చకాయలు గాని రాళ్లతో గాని ఆడతారు. తొక్కుడు బిళ్ళ ఆటలో నేల మీద వరుసగా పెట్టెలు గీసి ఒక బిళ్ళను వేసి ఆ పెట్టెలలో గెంతుతూ ఆడతారు. రాజు, మాకిష్టమైన ఆటలన్నీ మేం చెప్పాం, మరి నీకే ఆటలిష్టం? నాకైతే చెస్, ఫుట్బాల్ ఆడడం అన్నిటికంటే ఎక్కువ ఇష్టం. నేను విశ్వనాథన్ ఆనంద్ అంత బాగా ఆడాలనుకుంటున్నాను. భలే, విశ్వనాథన్ ఆనంద్ ను ప్రపంచంలోకెల్లా ఉత్తమ చెస్ ఆటగాళ్లలో ఒకరుగా చెప్పుకుంటారు. చాలా మంది ఆటగాళ్లు భారతదేశం పేరును నిలబెట్టారు. ఉదాహరణకు, బ్యాడ్మింటన్ ఆటలో సైనా నెహ్వాల్, టెన్నిస్ ఆటలో సానియా మిర్జా, క్రికెట్ ఆటలో సచిన్ టెండూల్కర్. నాన్నగారు, సచిన్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. ఆట సరిగ్గా ఆడితే మంచి పేరు సంపాదించొచ్చు. సరిగ్గా చెప్పావు రాజు. వేసవి సెలవులు గడపడానికి కేవలం ఆటలు మాత్రమే కాదు, కొన్ని కొత్త కళలు కూడా నేర్చుకోవచ్చు. అంటే కుట్లు, అల్లికలు, చిత్రకళ, నాట్యం, సంగీతం లాంటివి. చెట్లు మొక్కలు పెంచడం, వంట చెయ్యడం, పుస్తకాలు చదవడం, ఇవన్నీ ఖాళీ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడానికి చేసే సరదా పనులు. సరే రాజు, ఇప్పుడు చెప్పు, మనం చెప్పుకున్న ఆటలన్నింట్లోనూ అందులో ఏ ఆటలు ఇంట్లో ఆడుకునేవి, ఏవి బయట ఆడుకునేవి? ఇంటి బయట ఆడుకునే ఆటలు కర్రా బిళ్ళా, ఖోఖో, కబడ్డీ, హాకీ, బ్యాడ్మింటన్, తొక్కుడు బిళ్ళా, ఫుట్బాల్, క్రికెట్, టెన్నిస్. ఇంటిలో ఆడుకునే ఆటలు అంతాక్షరి, గచ్చకాయలు, చెస్.
దాగుడు మూతలు లాంటి కొన్ని ఆటల్ని ఇంటి బయట లోపల రెండు చోట్ల ఆడుకోవచ్చు. అంతేకాదు ఖాళీ సమయంలో చేయదగ్గ కొన్ని పనుల గురించి కూడా నాకు చెప్పారు. వాటి వల్ల మన సరదా తీరడమే కాక కొత్త విషయాలు కూడా నేర్చుకోవచ్చు. భేష్ రాజు, చూడు వర్షం ఆగిపోయింది. అయితే నేను బయటికి వెళ్ళి ఆడుకుంటాను. బాయ్ బాయ్.